ప్రశాంతంగా ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ఆనరీ డైరెక్టర్ పడిదల నవీన్ కుమార్ తెలిపారు. ఈరోజు పట్టణంలోని నవార్జున డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు సంబంధించిన నిరుద్యోగ విద్యార్థులు 340 మంది దరఖాస్తు చేసుకున్నారని, కాగా 232 మంది హాజరైనట్లు తెలిపారు. వీరిలో మెరిట్ ప్రకారం 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి 5 నెలల శిక్షణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరియు బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సితో పాటు రాష్ట్ర సర్వీసెస్కి సంబంధించిన ఉచిత వసతి మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ వి శ్రీనివాస్, ఎస్సీ డిడి సల్మా భాను, సీనియర్ అసిస్టెంట్ జైపాల్, వెంకటేష్, సురేష్, సుభాష్, మోహన్ రావు, అంజలి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులంతా ప్రభుత్వం నిర్వహించేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉద్యోగాలు సంపాదించాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం 11 స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన నల్గొండలోని ఉన్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రతి సంవత్సరానికి 2 బ్యాచ్లు, 5 నెలలు ఒక బ్యాచ్, మరొక 5 నెలలు మరొక బ్యాచ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఉచిత వసతితో పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రభుత్వం ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి మన నల్గొండ, యాదాద్రి జిల్లా నుంచి 340 మంది నిరుద్యోగులు కోచింగ్ కోసం అప్లై చేసుకున్నారు. దానిలో 232 మంది విద్యార్థులు హాజరైనారు. 232 మంది విద్యార్థుల్లో మనము మెరిట్ ప్రకారం 100 మందిని సెలెక్ట్ చేసి వారికి 5 నెలలు ఉచిత వసతితో పాటు శిక్షణ అందించడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యార్థులు ఇంత ఆసక్తిగా ఉన్న విషయం గమనించి మరి మిగిలిన జిల్లాలో కూడా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను.